अंदर की नमस्कार मुख्य मीडिया मुझे रावान कारण नि रोजना आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु निन्ना वाला एमएलएल तो मरे समावेश मन ఈ నాలుగేళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాం తెలుగుదేశం పార్టీలో అయ్యాం లేం జరగలేదని గొప్పగా నిన్న ప్రసంగం చేయటం ఇది బాధాకరం జగన్ మోహన్ రెడ్డికి సూటి గడుతున్నాం రేపు మీ ఎమ్మెల్యేలు గడప గడపకు పోతేనే మంచిది గతంలో గడప గడపకు పోయినప్పటికీ మరి ఏ విధంగా వాళ్ళకి గుణపాఠం చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాలని కూడా జగన్ మోహన్ రెడ్డి సూటిగా చెప్తున్నాం గడప గడగదా పొలిమేరు గడత దాటేకుండా తిప్పలాడి తిప్పలాడి మరి తరిమి తరిమి ఈ యొక్క నగరానికి మరి గ్రామానికి ఏమి చేసినారు ఏం వరగ పెట్టారు ఏం ఇరగ తీశారని కూడా ప్రజలంతా కూడా నిలదీసి అడిగితే సమాధానం చెప్పలేకుండా పారిపోయినారు ఈ శాసన సభ్యులు మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నాడు మీరు ఈ నాలుగు సంవత్సరాలలో ఏ విధంగా మీ పరిపాలన కొనసాగింది ఏ విధంగా ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారు మరి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్ని మోసపూరిత హామీలు ఇచ్చారు ఎంతవరకు బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మరి ద్రోహం చేశారు మరి సాక్షాత్ దాని దాగా భాగంగానే రేప్ లాంచ్ బస్సు యాత్రలో మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరి ఐదు జోన్లలో కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతున్నది ఈ యొక్క బస్సు యాత్రలో గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి రోడ్లు మరమ్మతులు గాని కిట్కో ఇండ్లు గాని అదే విధంగా ఎల్ఈడి లైట్లు గాని సంచేం పతకాలు గాని అదే విధంగా చెక్ డామ్లు గాని ప్రాజెక్టులు గాని నిర్మాణాలని చేసినోటి కూడా మరి అన్ని కూడా మనం అప్లోడ్ చేసి అన్ని కూడా పరిశీలించి మనం ఏయొతే చేపట్టామో పూర్తిగా అన్ని కూడా రిపోర్ట్లు తీసుకొని రే ప్రజల దగ్గరికి వెళ్ళి మేము 5 సంవత్సరాలలో 2014 నుంచి 2019 వరకు ఎన్ని రోడ్లు వేశాం ఎన్ని కిట్కో ఇళ్ళు కట్టాం ఎంత మందికి ఉప చెప్పాం అదే విధంగా ఏ గ్రామానికి రోడ్లు ఏ గ్రామానికి మరుగుదొడ్లు ఏ గ్రామానికి ఏ నగరానికి మరి కమ్యూనిటీలు మహిళా డాక్రా సంఘాల కమ్యూనిటీలు గాని అదే విధంగా బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు మరి ఏ మండలానికి ఎన్ని లోన్లు ఇచ్చాం ఎంతమందికి యంత్రాలు ఇచ్చాం ఎంతమందికి మరి ఆ రోజు పసుపుకింద 90 లక్షల మందికి 20000 మన సొప్పున ఎంతమందికి తెలుగుదేశం పార్టీ అయ్యాములో మనం న్యాయం చేసినాం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది లబ్ధి పొందినారు అయన్నీగా నోట్ చేయమని చెప్పి మా నాయకుడి ఆదేశాల మేరకు రేపు బస్సు యాత్ర కదిరి నుంచి మొదలవుతున్నది మరి ఈ రోజు ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ఎంత మందికి ఇండ్లు ఇచ్చాడు ఎన్ని రోడ్లు వేశాడు ఎంత మందికి సంచయం పథకాల ద్వారా గుండా ఎంత మందికి సబ్సిడీ లోన్ ఇచ్చాడు ఎంత మందికి యంత్రాలు ఇచ్చాడు మరి ఎన్ని ఎల్డి లైట్ వేశాడు ఏం చేయాలనేది అదే ఒక పక్కగా లెక్కసారం చేసి ప్రజలకు మరి మెరుగైన పరిపాలన కావాలా మోసపోయిన ఆరోపణలు చేసి హామీలు ఇచ్చే నాయకుడు కావాలని కూడా ప్రజల్ని తెలుసుకోమని కూడా ప్రజల దగ్గరికి ప్రజాచిత్రంలోకి వెళ్తున్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు నేనేదో గొప్పగా చేసినామని ఎక్కడైనా రాయలసీమలో ఒక 2 కోట్ల కోటి రూపాయలు పెట్టి ఒక 20 లక్షలు పెట్టి ఎక్కడైనా ప్రజల కోసం మరి ఉద్యోగుల కోసం ఎక్కడైనా ఒక పరిశ్రమ తాపిచ్చావా జగన్మోహన్ రెడ్డిని సూటి గడుతున్నాం ఇదే రాయలసీమలో ఎనుగబడిన ప్రాంతం మరి అనంతపురం జిల్లాలో కియా మోటార్ కంపెనీ తెచ్చి మరి ఎక్కడో ప్రపంచ ఆ దేశాలలో కార్లు తయారయ్యి మనం ఆ కార్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు
మరి అనంతపురం రాయలసీమ రత ఎడారి ప్రాంతం అంటే మరి రతనాల సీమగా మార్చి మన ప్రాంతంలో నాణ్యమైన కార్లు చాలా అందంగా ఉండే కార్లు మరి తయారయ్యి విదేశాలకు వెళ్తున్నాయి అంటే అది తెలుగు దేశం పార్టీ తీసుకున్న సొరవ తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలతో మరి దాదాపు 30,000 మంది మరి ఉద్యోగస్తులు అక్కడ పని చేస్తున్నారు ఎన్నో బస్సులు ఉపాధి కల్పించాం ఎంతో మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించారు అది తెలుగు దేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడితే సాధ్యం మరి ఎక్కడైనా గాని ఉన్ని పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి గతంలో మరి అమర్ రాజ్ బ్యాటరీ ఉంటే ఆ కంపెనీ ద్వారా కూడా మన కరకంబేడ దగ్గర ఎంతో మంది ఉపాధి పొంది ఎంతో మంది ఉద్యోగస్తులు బాగుపడేవాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు బాగుపడే పరిస్థితిలో దాని బెదిరించి ఆ పరిశ్రమల్ని మరి ఇక్కడ లేకుండా పక్క రాష్ట్రానికి తెలంగాణకి పారిపోయేటిగా చేసిన మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారంటే ప్రజలు మరి ఈరోజు చిగ్గుతో తలొంచుకుంటున్నారు ఇటిమిటి షాడిస్ట్ ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి మరి మనం ఓట్లు వేసినామని మళ్ళా ఈరోజు కేజీ బంగారు ఇస్తా అంట కేజీ బంగారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏందో మరి ఏందో గులకరాలు ఎత్తి చేతిలో ఏరి గులకరాలు చేతిలో పెట్టినట్టుగా మరి ఈరోజు 5 కోట్ల మందికి 5 కోట్లు కేజీ బంగారు మరి ఎన్ని టన్నులు అవుతుంది మరి ఆ ఒక టన్ను కేజీ బంగారికి మరి దాని విలువ ఎంత అవుతుంది దాని ఖరీదు ఎంత అవుతుందని జగన్మోహన్ రెడ్డి అర్థం లేకుండా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను ఆకట్టుకట్టుకొని మళ్ళా మోసం చేయడానికి మరి ఎన్నికల్లో ఏ విధంగా ప్రకటనలు చేస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా మేల్కొండి మా నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు మా యువ నాయకులు కానీ మా జాతీయ అధ్యక్షులు పిండే ఆవుని వదిలిపెట్టుకొని తన్నే దున్నపోతును పట్టుకొచ్చుకొని ఈరోజు తన్నెచ్చుకుంటున్నారు మళ్ళా మీరు మోసపోయి మళ్ళా ఈ ఇటుమింటి షాడిస్ట్ని మరి ఇటుమింటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మనం అతిక ఆయన అధికారంలోకి మనం నమ్మిగల మళ్ళా ఓట్లేస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా మరి పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సి వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని సరైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి పనిచేసే నాయకుడు ఆంధ్రప్రదేశ్ గురించి మరి నిరంతరం మరి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కాబట్టి మళ్ళా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ కూడా సహకరించండి తెలుగుదేశం పార్టీకి మళ్ళా మీరు అధికారంలోకి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబును అది నారా చంద్రబాబు నాయుడితేనే సాధ్యమవుతుంది ఎంతోమంది పుట్టుకొస్తూ ఉంటారు ఎంతోమంది పోతారు ఆంధ్రప్రదేశ్ని ఎవరు కానీ ఇంతవరకు చరిత్రలో మరి యొక్క ఆంధ్రప్రదేశ్ని మేలుకొరిన వ్యక్తి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి మోసపూరి హామీలు ఇస్తాడు ముద్దులు పెడతాడు తల మీద చేతులు పెడతాడు మరి అన్నొస్తున్నాడు అని చెప్తాడు మరి మన ప్రభుత్వం అంటాడు మాట తప్పని అంటాడు మడవ తిప్పనని రకరకాలుగా ఆరోపణలు చేసి అధికారంలోకి రావడానికి కూడా ఎన్నో ప్రయత్నం చేస్తున్నాడు దానికన్నిటికీ ప్రజలు ఓటు దొరకకుండా తిప్పికొట్టి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా సహకరించాలని మరొక్కసూరి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి తప్పుడు హామీలు ఇస్తే ప్రజలే నిన్ను మీ పార్టీని కాలగర్భంలో కలుపుతారు మీ పార్టీకి నామరూపం లేకుండా కూడా చేస్తారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తారు. We'll be right back.